కిడ్నీ రాకెట్ పై లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. బాధితుడు మధుబాబును గుంటూరు డీఎస్పీ మహేష్ విచారిస్తున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడు మధుబాబును డీఎస్పీ మహేష్ విచారిస్తున్నారు. కిడ్నీ రాకెట్ బ్రోకర్ వెంకట్ ను మధుబాబు ఎలా ఆశ్రయించాడు, మొత్తం ఎన్ని లక్షలు డబ్బులు ఇస్తానన్నారు, ఎంత ఇచ్చారు అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. కిడ్నీ అవసరమైన వ్యక్తికి మధుబాబును బంధువుగా ఎలా క్రియేట్ చేశారు, నకిలీ డాక్యుమెంట్లు ఎలా సృష్టించారు అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. నగరంపాలెం పిఎస్లో కిడ్నీ మాఫియాపై కేసు నమోదైంది. సెక్షన్ 370, 470, 465, 466, 468, 471, 120B కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 18, 19, 20 కింద కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కిడ్నీ రాకెట్ బారిన పడిన మధుబాబును పూర్తిస్థాయిలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో దాదాపు గంటన్నర పాటు డిఎస్పి మహేష్ విచారించారు. స్టార్టింగ్ నుంచి అసలు వ్యాపారం ఎప్పుడు చేశారు, ఎలాంటి ఇబ్బంది వచ్చింది, పూర్తి దాని తర్వాత లోన్ యాప్లను ఎలా ఆశ్రయించారు, అక్కడ ఎంత అప్పయింది, అక్కడి నుంచి కిడ్నీ రాకెట్ను ఎలా ఆశ్రయించారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా ఒక కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 307 సబ్ సెక్షన్ 2 నుంచి అలానే 417, 465, 466, 468, 471, 420B ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 19, 18, 19, 20 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే పూర్తి స్థాయిలో ఇప్పటికే స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ అంటే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తామని కూడా డిఎస్పి చెప్పారు. దాంతోపాటుగా ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించాము, కేసు కూడా నమోదు చేశాము, స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేయటమే కాదు, ఇప్పటికే రంగంలోకి దిగాయని కూడా డిఎస్పి చెప్పడం జరిగింది. బాధిత అయితే లోపలే ఉన్నారు. బాధితు అంటే 15 రోజుల క్రితమే ఆపరేషన్ జరిగింది కాబట్టి అతనికి అంత అస్వస్థకు గురి అయ్యారు. నిన్న ఎస్పీని కలిసిన తర్వాత నేరుగా అతను నగరంపాలెం రావాల్సి ఉంది, కానీ పూర్తిగా అస్వస్థకు గురి అవటం కావడంతో పూర్తిగా నీరసంగా ఉండటంతో ఈ పూట అతను వచ్చారు. కేవలం 15 రోజులే కిడ్నీ గత నెల 15వ తేదీన తనకి సర్జరీ జరిగింది కాబట్టి పూర్తిగా నీరసంగా ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా చాలా కీలకమైన విషయాలు పోలీసులకు చెప్పినట్లు కూడా మనకు సమాచారం. ఏదైతే నెలకి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందో అక్కడ 15 కిడ్నీ ఆపరేషన్లు జరుగుతున్నాయి. 1వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు కిడ్నీ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇందులో చాలామందికి బయట నుంచి కిడ్నీలు ఇస్తున్నారు, ఆ సమాచారం తన దగ్గర ఉంది. పూర్తిగా దానిని బంధువుల నుంచి సేకరిస్తున్నట్లు కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తూ ఉన్నారు. పూర్తిగా దీనిపైన విచారణ జరగాలి. నా పక్కనే ఒక సర్జరీ జరిగింది, ఆ సర్జరీలో కూడా డబ్బులు ఇచ్చారు, ఆ అమ్మాయికి 18 లక్షలు కూడా ఇచ్చారని కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. నాకు మాత్రం 30 లక్షలు ఇస్తానని చెప్పారు, పూర్తిగా అగ్రిమెంట్ డీల్ చేసుకున్నారు. కేవలం నెలకు 500 మాత్రమే ఇచ్చారు, నెలకి 5000 మాత్రమే ఇచ్చారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నెలకి 5000 ఇచ్చారు, తర్వాత ఒకేసారి 50000 ఇచ్చారు, ఇప్పటివరకు మొత్తం 110000 మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బులు అడిగితే నువ్వు బంధువుగా రికార్డులు సృష్టించాం కాబట్టి బంధువుకి ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ మొహం చాటేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ర్యాకెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. తనను మాయమాటలు చెప్పి మోసం చేశారు. లెఫ్ట్ వైపునున్న కిడ్నీ తీసుకుంటామని చెప్పారు, కానీ బాగా పనిచేస్తున్న రైట్ వైపు ఉన్న కిడ్నీ తీసుకున్నారు. పూర్తిగా తనకు మాయమాటలు చెప్పి ఒక కిడ్నీ తీసుకోవాల్సింది మరొక కిడ్నీ తీసుకున్నారని కూడా పోలీసులకు వివరించడం జరిగింది. పోలీసులు కూడా దీనిపైన సీరియస్గా స్పందించారు, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేసింది, కొన్ని టీములు విజయవాడ వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అశోక్, ప్రస్తుతం బాధితుడు ఏమంటున్నారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? బాధితుడు అయితే ఒకటే చెప్తున్నారు, అతనికి పూర్తిగా కొంత అస్వస్థకు గురయ్యారు. గత నెల 15వ తేదీని మాత్రమే అతనికి ఆపరేషన్ అయింది, అప్పటి నుంచి
పూర్తిగా ఏదైతే డబ్బులు ఇస్తానని మోసం చేయడంతో ఒక్కసారిగా అతను డేలా పడిపోయాడు. నాకు ఒక కిడ్నీ లెఫ్ట్ వైపున ఉన్న కిడ్నీ తీసుకుంటానని చెప్పారు. కానీ యాక్టివ్గా పనిచేస్తున్న రైట్ సైడ్ ఉన్న కిడ్నీని తీసుకోవడం జరిగింది. నేను డాక్టర్ని ప్రశ్నిస్తే డాక్టరు ఏం చేసుకుంటావో చేసుకోపో, ఏ కేసు అయినా పెట్టుకోపో అంటూ నాపైనే రివర్స్ అయ్యారు. గత్యంతరం లేక పూర్తిగా నేను మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించానని బాధితులు చెప్తున్నారు. అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. యాక్చువల్గా కిడ్నీ తీసుకున్న తర్వాత కొంతకాలం మందులు వాడాల్సిన పరిస్థితి, కానీ ఆ మందులు వాడటానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు. పూర్తిగా అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. పైకి మాత్రం పోలీస్ స్టేషన్కి రావాలి, ఫిర్యాదు చేయాలని. కాబట్టి ఈరోజు ఓపిక లేకపోయినా పూర్తిగా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేశానని చెప్తూ ఉన్నాడు మధుబాబు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.